ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు నాతో షేర్ చేయండి. నేను ఈరోజు వచ్చేసి ఏంటంటే రాగి జావా. సో మనం ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. చాలా చాలా హెల్దీ డ్రింక్ అన్నమాట. సో మీరు కూడా అంటే బాడీలో హీట్ తగ్గాలంటే, వెయిట్ లాస్ అవ్వాలి అంటే కూడా ఈ రాగి జావా తీసుకోవచ్చు. సో స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి నేను వాటర్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 3 కప్స్కి. సో మనం వేరే బౌల్లో రాగి పౌడర్, సో రాగులు తీసుకొచ్చి మీరు అంటే దాంట్లో డస్ట్ లేకుండా చెరిగి మనం ఎండకి వేసి పెట్టిన తర్వాత పౌడర్ చేస్తాం కదా, సో ఆ పౌడర్ అనమాట ఇది రాగులు. సో రాగి జావా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్యాకెట్స్లో కూడా దొరుకుతుంది, బట్ మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటేనే హెల్దీ. ప్యాకెట్స్లో అంతా ప్యూర్గా ఉంటుంది అనేసి చెప్పలేం మనం. సో ఇది వచ్చేసి వేరే బౌల్లో తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి, ఇలా ఎందుకు అని అంటే డైరెక్ట్ మనం దాంట్లో వేస్తే సో క్లాట్ అయిపోతుంది, క్లాట్స్ వస్తాయి. సో అంతా మనం మిక్స్ చేయలేమన్నమాట. అందుకే వేరే సపరేట్ ఒక బౌల్లో తీసుకొని ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం స్టవ్ పైన పెట్టుకున్న బౌల్లో మనం యాడ్ చేసుకోవాలి అన్నమాట. సో ఆ తర్వాత మనకి చిక్కగా అయ్యేంత వరకు మీరు కలుపుతూనే ఉండాలి. సో మనకి తెలిసిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, చిక్కగా అవుతుంది. సో ఆ తర్వాత చూడండి, నేను తర్వాత చూపిస్తున్నాను మీకు. చిక్కగా అవుతుంది, చిక్క అయిన తర్వాత చూడండి మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే అనమాట. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఏంటంటే ఎముకలకి కూడా చాలా బలం. సో ఏంటంటే మన బోన్స్కి కూడా ఈ రాగి జావా అనేది చాలా హెల్దీ అనమాట. సో తప్పకుండా మీ డైలీ డైట్లో ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. చాలా హెల్దీ రాగి జావా. సో సాల్ట్ నేను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇలా మనం సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కంపల్సరీ ఈ రోజులు అందరూ యూజ్ చేస్తున్నారు రాగి జావా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.